షూటింగ్ 80% పూర్తయింది. పెండింగ్ షూటింగ్ త్వరలో అంటే ఏప్రిల్లోగా పూర్తి చేస్తారని తెలుస్తోంది. అంతవరకు ఓకే, కానీ ఇప్పుడు ఈ మూవీలో ఓ ముఖ్యమైన పాత్రకి బన్నీ ఓ లోఫర్ని రిఫర్ చేశాడట. ఇదే సుకుమార్కి షాకింగ్గా ఉందని తెలుస్తోంది. బన్నీ ఎంత ఐకాన్ స్టార్ అయినా, ఎంత పుష్పరాజ్గా ఫోకస్ అయినా, సుకుమార్ సినిమా తీస్తే తనదే నిర్ణయం. కానీ బన్నీ మాత్రం ఒక విషయంలో సలహా ఇవ్వడం, దానివల్ల ఓ లోఫర్కి ఛాన్స్ రావడం మీదే చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడో, ఇకప్పటి నుంచి ఏ విషయంలో కూడా ఛాన్స్ తీసుకోవట్లేదు. పుష్ప 2 మూవీ విషయంలో ప్రతిదీ పక్కాగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు పుష్ప షూటింగ్ ఆల్మోస్ట్ 80% పూర్తయిపోయింది. ఏప్రిల్లోగా పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. అయితే ఇందులో ఐటమ్ సాంగ్ కోసం ఓ లోఫర్ ని సెలెక్ట్ చేశాడట బన్నీ. అదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పుష్ప మూవీలో మాటలు పాటలు ఎన్ని హిట్ అయినా ఐటమ్ సాంగ్ స్పెషాలిటీనే వేరు. అంతగా ఊ అంటావా పాట తూటలా దూసుకెళ్ళింది. అందుకే పుష్ప 2 ఐటమ్ సాంగ్ విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు బన్నీ సుకుమార్ అనుకో. ఇక పుష్ప 2 ఐటమ్ సాంగ్ కు కృతి సనన్ని తీసుకోవాలనుకున్నారు. 1 నేనొక్కనేలో మహేష్ తో, దోచేలో చైతన్యతో జోడీ కట్టింది ఈ భామ. కాకపోతే ఆది పురుషులో సీతగా కనిపించడం వల్లే పుష్ప ఐటమ్ సాంగ్ ఆఫర్ తనకి కష్టమే అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ ని కూడా ఫిల్మ్ టీమ్ సంప్రదించింది, కానీ బన్నీకి మాత్రం లోఫర్ బ్యూటీ దిశ పటానినే నచ్చిందట. తనైతే నార్త్ మార్కెట్ లో ప్లస్ అవుతుందని తనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాట అల్లు అర్జున్.